ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు, దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి నార్కోటిక్స్ శాఖ వాళ్ళు, కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీలో ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు, ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అంటున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొస్తుంది. తప్పు వీలమై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అనే సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తుంది. వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే, ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం.